వస్తాయి నిత్య. వరుణ్, నిజం చెప్పు, నా మీద కోపంగా ఉన్నావా? ఆ రోజు నుండి నీకు కాంటాక్ట్లో లేను కదా, నో కాల్ నో టెక్స్ట్. నీ మీద కోపమా? నీకు రోజు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా, నువ్వు నాకు అందమైన జ్ఞాపకాన్ని ఇచ్చావు. ప్రేమలో ప్రేయస్ ఎప్పుడు శాశ్వతం కాదు, ఆమె ఇచ్చే జ్ఞాపకమే శాశ్వతం. దేవుడు ఆడవాళ్ళకి ప్రేమను మర్చిపోయే వరాన్ని ఇచ్చాడు, అదే దేవుడు మగాడికి ఆ ప్రేమను జీవితాంతం గుర్తుపెట్టుకునే శాపాన్నిచ్చాడు.